కచ్చలూరు బోటు ప్రమాదం తర్వాత పాపికొండల విహారయాత్ర అనేది కంప్లీట్గా ఆగిపోయింది. దాదాపు 2 నెలల నుంచి విహారయాత్రలు ఉండట్లేదు. అంటే ప్రజలు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. ఒకవేళ బోట్లు వెళ్ళడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా బోట్లు అక్కడ సిద్ధంగా లేవు. అయితే ప్రభుత్వం మాత్రం దీని మీద చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే కచ్చలూరు బోటు ప్రమాదం ద్వారా దాదాపు 40 మంది జల సమాధి అయిపోయారో, మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక పటిష్టమైన చర్యలు అయితే తీసుకోబోతుంది. దానికి సంబంధించి ఒక పక్క ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మళ్ళీ యథావిధిగా విహారయాత్రలు కొనసాగించబోతుంది ప్రభుత్వం. అలాగే పాపికొండలు చూడాలనుకునే వారు పాపికొండల టూర్కి ఒక కొద్ది రోజుల్లో మళ్ళీ యథావిధిగా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ నుంచి ఎలాంటి ప్రైవేట్ బోట్లు పాపికొండల విహారయాత్రకు తిరగబోవు. కంప్లీట్గా ప్రైవేట్ బోట్లను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. కంప్లీట్గా ప్రైవేట్ బోట్లను రద్దు చేయబోతుంది ప్రభుత్వం. తిప్పాల్సిన విహారయాత్రకు కావాల్సిన బోట్లన్నింటినీ కూడా ప్రభుత్వం అధీనంలో తిప్పబోతున్నారు. అంతే, దాదాపు 80 బోట్లను ఇందుకు సిద్ధం చేస్తున్నారు. 80 బోట్లను ప్రభుత్వం అధీనంలోనే, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఒక 80 బోట్లు తిరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి 83 బోట్లు తిరగబోతున్నాయి. పోర్టు అధికారులు ఇందుకు సంబంధించి ఆ బోట్లను కూడా పరిశీలించారు. ఇందుకు సంబంధించి 6 కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే 6 కంట్రోల్ రూములు ఎక్కడెక్కడంటే, రాజమండ్రి, పోసమగండి, దేవీపట్నం, సింగనపల్లి, పేరంటాలపల్లి, అలాగే పోచవరం, ఈ 6 ప్రాంతాల దగ్గర కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కంప్లీట్ జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఈ 83 బోట్లు నడుస్తాయి. బోటు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది, ఏ టైంకి ఎక్కడ వెళ్ళాలి, దానికి కూడా ఒక టైం నిర్దేశించబోతున్నారు. ఆ టైంకి ముందు వెళ్ళకూడదు, లేట్ అయినా పర్లేదు కానీ ఫాస్ట్గా వెళ్ళిపోకుండా. ఒకవేళ ఫ్లడ్ ఎక్కువ ఉన్నా, వరద ఉధృతి తీవ్రంగా ఉన్నా, ఆ జీపీఎస్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి మెసేజ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారు అవసరమైతే బోట్ని. అంతే తప్ప ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా కంట్రోల్ రూములు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటాయి. ఫుల్గా లోపల జాకెట్స్ కంపల్సరీ వేసుకోవాలి, లేకుంటే బోటు ప్రయాణానికి అనుమతి లేదు అనే విధంగా కూడా కొన్ని పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తారు. సో ఇప్పటికే 2 నెలలుగా ఆగిపోయింది బోటు షికారు, ఎలాగా అనుకుంటున్న వాళ్ళు ఇంకా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు ఆగితే మళ్ళీ ఒక పక్కాగా మంచి కార్యాచరణతో, మంచి ప్రణాళికతో ప్రభుత్వం ఆధ్వర్యంలో బోటులు నడవబోతున్నాయి. స్టేషన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.